నేను చెప్తున్నా ఈ భిన్నమైనటువంటి వాదనల నేపథ్యంలో వస్తుండే తప్పిస్తే దేశంలో వ్యాక్సిన్ కొరత అనేది అతి త్వరలో పూర్తవుతుంది. ఇవాళ ఉన్నటువంటి కొరత కూడా కారణం గతంలో మనం అవగాహన లేమితో వెళ్ళినందువలన ఇవాళ ఏదైతే ఈ సెకండ్ వేవ్ ఊహించిన దానికంటే ఎక్కువ స్పీడ్తో మనల్ని కుమ్మేస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ఒక కృత్రిమ సమయంలో వచ్చినటువంటి వెంకటరెడ్డి గారు ఇదేమి శాశ్వతం కాదండి. సతీష్ గారు రైట్, వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇక్కడ తిరుపతి రావు గారు అన్న దాంట్లో కొన్నిటితో ఖచ్చితంగా ఏకీభవిస్తారు, ఎందుకంటే మీ అపోజిషన్ పార్టీ అయినా సరే ఇక్కడ కొన్ని అంశాలు ఆయన చెప్పిన దాంట్లో 100% ఓకే. ఇక్కడ అందాక ఎనలిస్ట్ గా ఉన్నటువంటి రాకా సుధాకర్ గారు మాట్లాడిన దాంట్లో, సార్ మన అందరం ఒకటే నినాదంతో వెళ్ళాం, మోడీ గారు ఏం చెప్తే అవే రాష్ట్ర ప్రభుత్వాలు చేసినాయి, ఎక్కడా కూడా వేరే డీవియేషన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కావాలా, ఒకటే మాట మీద భారతదేశం మొత్తం వెళ్ళింది. కాబట్టి మనం కోవిడ్ ఫస్ట్ వేవ్ లో ఏదైతే ఇప్పుడు సెకండ్ వేవ్ లో వచ్చేటటువంటి మరణాల కంటే తక్కువ మనకు ఫస్ట్ వేవ్ లో రావడానికి కారణం ఏంటి, అందరూ ఒకటే డైరెక్షన్ లో వెళ్ళాం. ఆయన చెప్పినట్టుగా వెళ్ళాం, ఎలా అయితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ గైడ్ లైన్స్ లో వెళ్ళినాయి కాబట్టి మనం సక్సెస్ అయ్యాం. ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ అయితేనే అది మోడీ గారు క్రెడిట్ ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి, ఫెయిల్యూర్ అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్యూర్ అనే లెక్కలో మనం మాట్లాడుకుంటే అది సరైన రీతిగా ఉండదు. ఎందుకంటే నాకంటే చాలా సీనియర్ పెద్దలు మళ్ళీ ఒకసారి దాన్ని చెక్ చేసుకోవాలి. ఫిబ్రవరిలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించి అని ఒక మాట చెప్పారు, 100% ఫిబ్రవరిలో హెచ్చరించి ఉండొచ్చు, మార్చిలో కూడా మీరు అన్నట్టు మళ్ళీ హెచ్చరించి ఉండొచ్చు, కానీ ఉండొచ్చు మళ్ళీ అదే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరకు వచ్చి మనం అదే రాష్ట్రాల్లో మనం భారీ భారంగ సభలు పెట్టినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు ఇస్తా, అదే ఉన్నటువంటి పెద్దలు ఏదైతే హోంశాఖ మార్చుడు లేదంటే ప్రధానమంత్రులే వచ్చి లక్షలాది మందితో ర్యాలీలు పెడితే మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఇవన్నీ ఇన్స్టెంట్ వస్తున్నాయి అని చెప్పి మళ్ళీ మేమే మరి ర్యాలీలు అటెండ్ అవుతాము లక్షలాది మంది మీటింగ్ వెళ్తానంటే అది ఏం మనం మెసేజ్ ఇచ్చినట్టు. ఎస్ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కేసులు ఎక్కువ వస్తున్నప్పుడు మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఆ కేసులు ఎక్కువ, లైక్ తెలంగాణ ఇప్పుడు మీరు పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో కేసులు ఎక్కువ వస్తున్నప్పుడు ఎస్ తెలంగాణలో తెలంగాణ బోర్డర్ మహారాష్ట్ర కలిసి ఉంటాయి కాబట్టి ఆ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి పబ్లిక్ కి సంబంధించి టెస్టులు చేయటమో ముందు లేదంటే అక్కడ అటు ఇటు రాకపోకలకు సంబంధించిన అంశంలో కొంత ఏదైతే స్ట్రిక్ట్ గా పాటించడం ఇటువంటి కొన్ని ఖచ్చితంగా చేయాలి. అది అది ఒక గైడ్లైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఒక పెద్ద తరహాగా ఉన్నటువంటి పెద్దల నుంచి ఆ డైరెక్షన్ అన్ని రకాలుగా. అంటే వెంకటరెడ్డి గారు ఏపీలో ఏపీలో సిచ్యువేషన్ ఏంటి, ఏపీలో అనుకున్న స్థాయిలో మీరు అనుకున్నట్టుగా డోసులు అందుతున్నాయా? ఒక నిమిషం కంప్లీట్ చేయాలి. వ్యాక్సిన్ అడగాలన్నా మనం కేంద్రాన్ని అడగాలి, రాష్ట్ర ప్రభుత్వాలు మీరు అన్ని చేయాలి అని అంటే ఇది ఎక్కడి నుంచి సాధ్యమైనది అనేది సుధాకర్ గారే సమాధానం చెప్పాల్సినటువంటి అంశం. ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు 60 లక్షల డోసులు అడిగితే 6 లక్షల డోసులు వచ్చినాయి. మేము ఆ రోజు మొత్తుకున్నాం, మేము సుప్రీంకోర్టు దగ్గర కూడా వెళ్ళి మొత్తుకున్నాం, వద్దురా నాయన మాకు ఇప్పుడు ఎలక్షన్, ఈ కోవిడ్ కి సంబంధించినటువంటి టీకా వేస్తా ఉన్నాం, మా రాష్ట్ర ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం, మాకు ఇప్పుడు ఎన్నికలు వద్దు అని చెప్పి మేము వెళ్ళాం న్యాయస్థానాలకి. కానీ సరే న్యాయస్థానాలు కూడా మళ్ళీ ఎన్నికలు పెట్టమన్నా ఇదే అపోజిషన్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, లేదా జనసేనలు కావచ్చు, మీరు భయపడిపోతున్నారు, ఇప్పుడు ఏమైనా కోవిడ్ సెకండ్ వేవ్ ఏమైనా వచ్చిందా, కేసులు ఏమైనా పెద్ద పెరిగిపోతున్నాయా, వ్యాక్సిన్ కి అసలు దీనికి సంబంధం ఏంటని చెప్పి మా మీద దుమ్మెత్తి పోసి రాష్ట్ర హైకోర్టు మళ్ళీ సుప్రీంకోర్టు మొత్తానికి వెళ్ళి ఎలక్షన్స్ పెట్టించారు. 3 ఎలక్షన్స్ అయినాయి, ఎంపీడీసీ జెడ్పీడీసీలు, మున్సిపాలిటీలకు సంబంధించిన ఎలక్షన్, పంచాయతీ ఎలక్షన్. మొన్నటి కంటే మన తిరుపతి ఉప ఎన్నిక అది రాజ్యాంగబద్ధంగా జరగాలి కాబట్టి ఆ టైం ప్రకారం అది వెళ్ళాలి. ఇవి రాజ్యాంగబద్ధంగా ఏం లేదు కదా, ఇప్పుడు ఈ సంవత్సరం కదా వచ్చే సంవత్సరం పెట్టుకుంటారు, లేదా 4 నెలలు లేటుగా పెట్టుకుంటారు. 2018లో జరగాల్సినటువంటి ఎన్నికలు 2020లో జరగలా ఆపారు దాన్ని కోవిడ్ అని చెప్పేసి, ఇప్పుడు 21లో మేము వద్దనుకున్నాం, వద్దన్నా కూడా మొత్తుకొని మా మీద ఫైట్ చేసి మరి న్యాయస్థానాలకు వెళ్ళారు. ఎందుకు, కోవిడ్ సెకండ్ వేవ్ లేదు, తొక్క లేదు, ఏం మాట్లాడారు సార్, ఏం మాట్లాడుతున్నారు, సెకండ్ వేవ్ ఏంటి, అన్ని రాష్ట్రాల్లో జరగట్లేదు ఎలక్షన్స్, ఎవరికి లేని మీకు వచ్చిందా సెకండ్ వేవ్, ముఖ్యమంత్రి భయపడిపోతా ఉన్నాడు, మీకు వ్యాక్సిన్ కావాలంటే వ్యాక్సిన్ వేసుకుందరు కానీ మీకు ముందు ఎలక్షన్ జరగాలని చెప్పి పట్టుబట్టి మరి ఈ రోజు ఇక్కడ పెట్టించారంటే దాంట్లో కూడా ప్రధానంగా రెండు కేసులు రావడానికి ఈరోజు ఎలక్షన్ రాజకీయ కోణంలో చూస్తే అన్ని విమర్శలు ప్రతి విమర్శలు కనిపిస్తూ ఉంటాయి.